करीमनगर जिला जम्मुकुंटलो राष्ट्र समिति पार्टी जेंडानु एमएलए कोरकंट चंद्र आविष्करिंचारु। ढिल्लीलो भवन निर्माणानिकि सीएम केसीआर भूमि पूज चेस्तुन्न संदर्भंगा जम्मुकुंटलो जेंडानु आविष्करिंचडं जरिगिंदनि आयन पेर्कोन्नारु। राष्ट्रंलो एन्नो संक्षेम पथकालनु प्रवेशपेट्टिन घनत सीएम केसीआर के दक्कुतुंदन्नारु। ఈ కార్యక్రమంలో జమికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మరియు నాయకులు ప్రజలు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రంలో జెండా పండగ కార్యక్రమాన్ని మనందరం కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది। పెద్దల కేసీఆర్ గారు తెలంగాణ రాజించుకున్న తర్వాత అంచల అంచల కూడా తెలంగాణ రాష్ట్రం ముందు దశలో పోతున్న తరుణంలో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలోనే ఈనాడు భూమి పూజ చేసుకోవడం జరిగింది। భూమి పూజ సందర్భంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా జెండా పండగ కార్యక్రమం చేసుకోవడం జరిగింది। ఈనాడు తెలంగాణ ప్రభుత్వం సాధించుకునే ముందు దశలో ఎందరో త్యాగాల ఫలితమా అని ఈనాడు తెలంగాణ సాధించుకున్నాం। మరి ఎంతో మంది విద్యార్థులు అమరులై ఎంతో మంది మేధావులు పాటలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత వేరే రాష్ట్ర పార్టీల నాయకులు మనందరిని కూడా ఏలన చేస్తున్న తరుణంలో మనన్నీ కూడా పట్టించుకోకుండా పెద్దలు కేసీఆర్ గారు మరి అందర్ని ఏకదాటిపై తీసుకొచ్చి మరి తెలంగాణ ప్రభుత్వం రాజించుకున్న తర్వాత ప్రభుత్వ సమక్షేమ పథకాలను కూడా ముందు తీసుకోపోతున్న తరుణంలో ఇంకా కూడా ఎన్నో సమక్షేమ పథకాలు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టని కూడా మరి సమక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే ఈనాడు 300 స్కీమ్స్ కూడా పెట్టడం జరిగింది। ఈనాడు పెద్దలు కేసీఆర్ గారు ఎంతోమంది హేళన చేసి వీళ్ళు క్రమశిక్షణ తీసుకురాదు వీళ్ళకి పరిపాలన రాదు వీళ్ళకి కరెంట్ ఉండదు నీళ్లు రావు చీకటిమయం అయిపోతాయని ఎన్నో పార్టీలు మన అవహేళన చేసినా కూడా పెద్దలు కేసీఆర్ గారు ఈనాడు కూడా ఎనకాల వేయకుండా కూడా ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 24 గంటల కరెంటు మరి మన అందరం చూస్తూ ఉన్నాం। మరి చెర్లను ఏనాడో ఆనాడు కట్టిన చెర్లను ఈనాడు మిషన్ కాకతీయ ద్వారా చెర్లని పూర్తిగా తీసుకోవడం జరిగింది। మిషన్ భగీరథ తర్వాత మరి ప్రతి కడప ఒక తల్లి ఒక నల్ల ఇప్పే రకంగా కూడా తీసుకురావడం జరిగింది। కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ నలుమూల నీళ్ళు ఇచ్చిన ఘనత పెద్దలు కేసీఆర్ గారికి దక్కింది। ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది। అందులో రైతు బంధు కావచ్చు రైతు ఇన్సూరెన్స్ కావచ్చు ఇంకా చెప్పుకుంటూ పోతే దళిత బంధు కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన తర్వాత వేరే రాష్ట్రాలు కూడా గడగడ వణుకుతూ ఉన్నాయి। ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం పెట్టిన తర్వాత మరి మా అందరిని కూడా అడుగుతా ఉన్నారు ఆలోచనతో ఈనాడు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు। మరి పెద్దలు కేసీఆర్ గారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈనాడు ఢిల్లీలో కూడా మరి పాగేయడం జరిగింది। మన అందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైపు వండుకుంటూ పెద్దలు కేసీఆర్ గారికి ఎన్నంటూ ఉండాల్సిన అవసరం ఉన్నది। ఈనాడు కేసీఆర్ గారు హుజూరాబాద్ ఎలక్షన్లో బై ఎలక్షన్లో మరి గెలి శ్రీనివాస్ యాదవ్ గారిని పెట్టడం జరిగింది। మనందరం కూడా పెద్ద ఎత్తున మరి గెలి శ్రీనివాస్ గారిని గెలిపించి మరి గిఫ్ట్గా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది। మరి ఈ కార్యక్రమంలో మరి ఆబాద్ జమ్మికుంట మరి వార్డు అధ్యక్షులు కావచ్చు ఇద్దరు గౌరవ కౌన్సిలర్ కావచ్చు మా పార్టీ అధ్యక్షుడు రాజ్కుమార్ కావచ్చు మా సీనియర్ నాయకుడు అన్న పునటి మల్లన్న కావచ్చు నారాయణ కావచ్చు రాయణ కావచ్చు అని మరి యువకులు కావచ్చు మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్ జై తెలంగాణ కారు గుర్తుకే మన గుర్తు।